ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చల ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే బెలారస్ తో ఇరు దేశాల విదేశాంగ శాఖ స్థాయి చర్చలు జరగనున్నాయి. చర్చలకు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి హాజరవుతున్నారు. ఉక్రెయిన్ బెలారస్ సరిహద్దు ప్రాంతమైన ఫ్యాపిట్ నది సమీపంలో ఇరు దేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరగనున్నాయి. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే చర్చలకు బయలుదేరే సమయం మొదలు చర్చలు జరిగే సమయం తిరిగి వచ్చే వరకు బెలారస్ లోని అన్ని రకాల విమానాలు హెలికాప్టర్లు మిస్సైళ్లు ఎగరకుండా చూసే బాధ్యతను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు తొలి అడుగు పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.